మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నింటినీ మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంను క్రమబద్ధీకరణ చేస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వారు ప్రతిరోజు ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి. బెల్లంలో ఉండే ప్రముఖ ధాతువు ఇనుము, కావున బెల్లాన్ని ఎనిమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది. చర్మం కోసం బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపునిచ్చి మొటిమలను నివారిస్తుంది. బెల్లం యొక్క గుణం వేడి చేయడం, కావున దీనిని మనం జలుబు, దగ్గు, రొంపలాంటి వాటికి ఉపశమనం ఇస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డూలో కూడా వాటిని కలిపి సేవించవచ్చు. శక్తి కోసం బాగా నీరసం, బలహీనత లక్షణాలు కనిపించగానే బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని యాంటీ అలర్జిక్ తత్వం వలన దమ్ము, ఆస్తమా రోగులు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి. బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. బెల్లంతో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియు మాట హాయిగా వస్తాయి. బెల్లాన్ని నల్ల నువ్వులతో పాటు లడ్డు చేసుకుని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు. శీతాకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో తీసుకుని తినేయండి. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవినొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే ఎసిడిటీ తగ్గిపోతుంది. 5 గ్రాముల శొంఠి, 10 గ్రాముల బెల్లం ముండలుగా తీసుకుంటే జాండీస్, పీలియా వ్యాధి, పచ్చకామెర్ల వారికి లాభసాటిగా ఉంటుంది. బెల్లం హల్వా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 5 గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్తో కలిపి తీసుకుంటే శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతాయి. మంచి మాటలు, మంచి విషయాలు మన మంచి మిత్రులకు షేర్ చేద్దాం.